తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు పలు జాగృతులు తీసుకోవాలని డాక్టర్ యశ్వంత్ చంద్ర పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అరుణ హాస్పిటల్ డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండల వల్ల ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారని అన్నారు. మండుతున్న ఎండల వలన ప్రజలకు తలనొప్పి వాంతులు లాంటి సమస్యలు ఉంటే వైద్యులను వెంటనే సంప్రదించాలన్నారు. వడదెబ్బకు గురైన పేషెంట్స్ చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారని, కావున మధ్యాహ్న సమయంలో బయట తిరిగే వారు పలు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈరోజు ఈ విపరీతమైన ఎండలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ ఎండల్లో 12 గంటల తర్వాత నుంచి 3 గంటల లోపు ఎవరు బయటికి వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తిస్తున్నాను. ఎందుకంటే ఈ తీవ్రం ఎండలు రోజు రోజుకి తీవ్రంగా పెరుగుతున్నడం దృశ్య నా దగ్గర కూడా చాలామంది వడదెబ్బతో బాధపడుతూ చాలామంది వచ్చినారు. వడదెబ్బ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషికి వాంతులు విరోచనాలు ఇంకా తలనొప్పి తీవ్రమైన తలనొప్పి ఇట్లాంటి కొన్ని సింప్టమ్స్ వస్తాయి. అట్లాంటివి ఏమన్నా మీకు అనిపిస్తే మాత్రం వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో మంచిది. ఒకవేళ మీరు ఎక్కడైనా బయట ఎక్కడైనా ఉన్నా కానీ ఎవరైనా వడదెబ్బతో పడిపోవడం జరిగితే వాళ్ళని వెంటనే నీడకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళ బట్టలను ఇప్పేసి కొంచెం నీళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ బాడీ మీద నీళ్లు పోసి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు ఈ ఎండ తాకటి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే 65 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఎండకి వెళ్ళకపోవడమే మంచిది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం నీళ్లు తాగడం మంచిది. దాదాపు ఒక 5 నుంచి 6 లీటర్ల నీళ్లు తీసుకోవడం రోజుకి చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అండ్ వడదెబ్బ నుంచి కొంచెం వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే గుండెకు సంబంధించిన వ్యాధితో ఉన్నారో షుగర్ ఉన్నలో వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు మీరు మీ ఏదైనా చిన్న సింప్టమ్స్ ఉన్న కళ్ళు తిరగడం కానీ తలనొప్పి కానీ వాంతులైనా విరోచనాలైనా చర్మం చాలా ఎండుకపోయినా నోరు ఎండుకపోతున్నా ఇదన్నీ వడదెబ్బకి ముందే సూచనలు. సో వెంటనే మీ దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే వడదెబ్బతో చాలా ప్రతి సంవత్సరం చాలామంది చనిపోతున్నారు. ఈ సంవత్సరం కూడా ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయని మనము ఆల్రెడీ చాలా న్యూస్ ఛానల్లో వింటున్నాము. సో ఆల్రెడీ ఏప్రిల్ నెలనే ఇంకా మే నెలలో కూడా ఇంకా చాలా ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి. 12 గంటల నుంచి 3-4 గంటల వరకు అసలు బయటికి వెళ్ళొద్దు. అత్యవసరం అయితే బయటికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. చెవులకి కానీ తలకు కానీ క్యాప్ కానీ ఏదైనా పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇది నా విజ్ఞప్తి.